దీన్ని పంచతరణి అంటారన్నమాట. ఇక్కడ ఈశ్వరుడు పహల్గాంలో నందిని వదిలేసి, తర్వాత శేషనాగ్ వదిలేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ స్నానం చేసి పార్వతీదేవికి సృష్టి రహస్యాన్ని చెప్పాడట. ఇక్కడ నుంచి ఇక్కడ ఐదు స్ట్రీములు కలిసి, ఐదు నదులు కలిసి వస్తాయి కాబట్టి దీన్ని పంచతరణి అన్నారట. అదేనమాట, ఇక్కడ స్నానం చేసి వెళ్తారు యాక్చువల్గా. ఇక్కడే ఈశ్వరుడు స్నానం చేసి పార్వతీదేవికి ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర గుడికి వెళ్ళి సృష్టి రహస్యం చెప్పాడు అని